ఊర ప్రతి వాడ మోగుతుందని మరి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మానవత్వం ఉన్నటువంటి మిమ్మల్ని ఈ జాతి మర్చిపోదు. ఒక చరిత్రకారుడిగా ఒక అంబేద్కర్ గా మీరు మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు కాయ అంటారు అరే నిన్న మొన్న దాకా ఒంటి కాలమే అవునయా నాడు తెలుగుదేశం పార్టీ నింపుకోవడానికి నా బాధలు నేను పడ్డా ఆ రోజు. కానీ ఇవాళ నేనేమంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ ఏది ఇదట అదట అనేది ఏమి కాదు. నేను కొన్ని చూసా నేను నేను ఏది మాట్లాడతానో దానికి నిలబడి ఉండేమనేది ఎన్టీ రామారావు గారి జెండా ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకున్న వ్యక్తిగా ఇవాళ పార్టీ లేదు కాబట్టే ఇవాళ చాలామంది మా అన్నలు తమ్ముళ్ళు తెలుగుదేశం పాత నాయకులను కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే అందరూ కూడా టీఆర్ఎస్ చంద్రశేఖర్ రావు గారికి మద్దతు చెప్పాలని కూడా సందర్భంగా నేను విజ్ఞప్తిస్తాను. నేను ఇంతకుముందు ఏం చెప్పిందో బహుశా ఏదైనా కాలమే నిర్ణయం చేస్తాను. దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ అనేది మీరు మేము అందరం సంతోషపడాల్సింది. రైతు బంధు ద్వారా కూడా ప్రతి రైతు కూడా ఇలా బాగుపడేశాడు. అదేవిధంగా దళిత బంధు ద్వారా ప్రతి పేదవాడు ఇలా బాగుపడబోతున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకొని అభినందించాల్సిందిగా ఈ సందర్భంలో. చాలా ప్రభుత్వాలు చూసారు, ఏ ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేసినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటారు, పైలట్ ప్రాజెక్ట్ గా సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అమలు చేసిన ఉన్నాయి. ఒక హుజురాబాద్ లో మీరు ఒక స్కీమ్ అమలు చేస్తానే రాజీనామా చేస్తున్నా, నేను పార్టీలకు పార్టీకి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ ఒక విషయం చెప్తాను. 2,000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తాననేటువంటి ఆలోచన లేకుండా ఎట్టేసారు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని మామూలుగా చెప్పాడు, మీటింగ్ లో కూడా చెప్పాడు, కూడా చెప్తున్నాను నేను ఏదో నా సొంతం చెప్పడం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయమే నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో 8,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి జాతిని బాగు చేయడం అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి అందరి ముందు బట్టి గారు ఉన్నారు, అదేవిధంగా మన తమిళ వీరభద్రం గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, అందరి ముందు చెప్పాను ఆయన. దానికి అనుకూలంగానే నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడో ఆ మీటింగ్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. అది హుజురాబాద్ అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టింది, అక్కడ దళితుల నుంచి మొదలు పెడుతున్నారు, వచ్చిన నష్టమే. అదే ముఖ్యమంత్రి గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తానంటూ 3 ఎకరాలు ఇస్తారు. గౌతమ బుద్ధుడు పెళ్లి అయింది, పిల్లలు అయింది, అందరు అయినాకనే ఆయన బుద్ధుడయ్యారు. సమస్య ఏంటంటే గతంలో జరగలేదంటే ఇప్పుడు జరిగితే తప్పేది? మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేదాన్ని మనం తీసుకుందాం, మన జాతికి ఉపయోగపడేటట్టుగా మార్చుకుందాం. రానప్పుడు ప్రజలు చూసుకుంటారు కదా ఏదైనా రాష్ట్రంలో రానప్పుడు నా మాట నాదే కని విని ఎరగని రీతిలో ఈ స్కీమ్ ఆయన ప్రవేశపెట్టాడు. కని విని ఎరగని రీతిలో ఆయన నిర్ణయం తీసుకుంటే దానికి ఇట్ల తోక ఆ తోక ఈ తోక గుంజితే ఉపయోగం లేదు, అది జరగదు అని అనుమానం ఎందుకండి? ఆయన నేను జరిపిస్తానని చెప్తున్నాడు కదా, కాబట్టి జరిపించిన నాడు దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు జరిపిస్తా అన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, అది మనం చేయాల్సినటువంటి పని, ప్రోత్సహించాల్సిన పరిస్థితి, ఇంకా శక్తి ఇవ్వాలి. అందుకనే దళిత నాయకులు అందరూ ఏం చెప్తున్నారంటే మీరు అందరూ మనం అందరం సపోర్ట్ చేసి ఆయన స్ట్రెంగ్తన్ చేసి ఆ పని చేయడానికి ఇంకా ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం తప్ప దానికి తూట్లు పడాల్సినటువంటి అవసరం లేదని. ఇప్పుడు మీరు రాజీనామా అయిపోయిందా? ఇంకా మొన్న కూడా ఇటీవల కొంతమంది బీజేపీకి రాజీనామా చేశారు, ఇంకొంతమంది రాజీనామా చేస్తారా? రేపు ఫ్యూచర్ ఎట్లుండబోతుంది? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఒక మాట చెప్పాలంటే సరే ఆ పార్టీ నేను నిందించను, కానీ వాళ్ళకున్న యాటిట్యూడ్ ఏంటంటే అందులో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప బయట నుంచి పోయేవాడు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి పోయారు, సమరసింహారెడ్డి గారు పోయారు, చాలా మంది వాళ్ళు నాగం జనార్దన్ రెడ్డి పబ్లిక్ మనిషి, మరి అటువంటి వ్యక్తి బయటకి వెళ్ళిపోయినాడంటే ఆయన కూడా నాకు ఫోన్ చేసి నేను చేరిన రోజు ఉండవాని వాళ్ళు అన్నాడు. ఎందుకు అట్లా అంటున్నావు అంటే నేను చెప్పాను ఆయన బాధ. సమరసింహారెడ్డి రోజు నాకు వాకింగ్ లో కలుస్తాడు, ఆయన కూడా అదే అన్నాడు. నేననేది ఏంటంటే ఏం కాదు మనం ఎట్లా అట్లా నడుకపోదాం అనుకుంటే కూడా వీలు అయినటువంటి పరిస్థితి. మీరు చూడాలి, నేను పోయింది దళితుల మీటింగ్,
అఖిల పక్ష మీటింగ్ దాన్ని కూడా తప్పుబట్టి నా మీద ఆరోపణలు చేసి చిరువరు పరువురు మాట్లాడుకునేది నేను సహించను. కాబట్టి ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నన్ను ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం ముందు తీసుకుపోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావుకు మద్దతుగా నేను ఇవాళ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇంకా రెండు ఏళ్ళు మీ ఎన్నికల సమయమే కాదు ఇది, ఇంకా 2.5 ఇయర్స్ ఉంది. మరి ఇప్పుడు 2.5 ఇయర్స్ లో చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టే కదా గవర్నమెంట్ అనేది ఇంకా ముందు జరగడానికి. అదే చెప్పేది ఇప్పుడు దళితుల పర్పస్ ఉన్నాడు. మన అల్టిమేట్ పర్పస్ ఏంటి? మన జాతులు బాబు 10 లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను మురగాడు ఎవడ ఉంటా కొన్ని చెప్పు నాకు ఎవరు లేదు. 10 లక్షల రూపాయలు ఇవాళ 150,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం 70 లక్షల మందికి న్యాయం జరిగే స్కీమ్ ఇది. అది కూడా చెప్తున్నా 70 లక్షల మందికి న్యాయం చేసే ఈ స్కీమ్ కంటే 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వగలిగిన పార్టీ ఏదో చెప్పమని పోని. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఈ డబ్బులు రాకపోతే మోత్తాలు బాధ్యత తీసుకుంటారా? ఖచ్చితంగా. ఆ రోజు కూడా నేను మాట్లాడతాను. దానికి ఇంకపోయింది నేను అనేది ఏంటంటే చేస్తున్నాను ఆయన అంటా ఉంటే నువ్వు చేయవో అని నువ్వు మాట్లాడటం అనేది నీకు న్యాయం కాదు. చెప్పేది అది కాదు. ఇప్పుడు అక్కడ మనకు కనబడుతుంది 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి ఆయన చిత్తశుద్ధిని చాటించాడు. ఇంకా అదగడి అని చెప్పమంటారు. ఒకటి మీరు దళిత సాధికారత కోసం 10 లక్షలు ఇస్తున్నారు అంటున్నారు, కానీ ప్రభుత్వంలో దళిత భాగస్వామ్యం లేదు అని కొంతమంది దళిత ఆఫీసర్లు దళిత ఐఏఎస్ ఐపీఎస్ రిజైన్ చేస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. రాజీనామా చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే 10 లక్షలు ఇస్తే దళితులకు ఏమవగదు, వాళ్ళ కోసం స్కూళ్లు కట్టాలి యూనివర్సిటీలు కట్టాలి తప్ప 10 లక్షలతో ఉండదు. ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు స్కూల్లో యూనివర్సిటీలు కట్టడం అనేటువంటిది అది పరంపరగా జరిగేటువంటి కార్యక్రమం. అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు గారు 46 గురుకుల పాఠశాలలు పెడితే నా మండలంలో కూడా నేను గురుకుల పాఠశాలని పుట్టిన మండలంలో పెట్టుకున్నాను. ఫస్ట్ గురుకుల పాఠశాల పెట్టుకునేది నేను. మంజూరు చేయించిన కూడా నేను, అది కూడా చెప్తున్నాను. దాన్ని ఆయన కాన్సెప్ట్ చెప్పి ఆ మంజూరు చేయించిన దాంట్లో కూడా నేనే ప్రముఖ పాత్ర ఉన్నాను. దాంట్లో మొదటి హాస్టల్ నా ఊళ్ళో పెట్టుకున్నాను. ఇవాళ 100 హాస్టల్ అయినాయి. దానికి ఆలస్య ప్రభుత్వం కూడా నాకు సెక్రటరీగా ఉన్నాను. చాలా బాగా పనిచేసినటువంటి పరిస్థితి. స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో కూడా హుమిలియేట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏదో మీటింగ్ లో పాల్గొని ఆ మీటింగ్ లో ఏదో తప్పు చేసినట్టు ఆయన ఒక్కరి మీదనే కాదు మొత్తం దళిత జాతినే ఎత్తించినటువంటి పరిస్థితి. మరి అదే కదా నేను చెప్పాను. ఇంతెందుకే గొడ్డు మాంసం తిన్న లంచా కొడుకులు అని మాట్లాడారు. మీకు అందరూ చూశారు ఉండాలి. గుడ్డు మాంసం తిన్న లంజా కొడుకులు అనే మాట ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడాడు ఏమని పద్ధతిలో మాట మనకు తెలియదు. అది బయటకు వచ్చింది ఊళ్ళల్లో ఆ బీజేపీ బొమ్మలు కాల్చినటువంటి సందర్భం. నేను ఇదే సంజయ్ గారికి పెద్దలు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి ఆ మంత్రి శ్రీనివాసరావు ఆయన వచ్చిన అందరూ చెప్పారు. కనీసం వచ్చిన కండనిప్పేయండి. అసలు ఆయన ఉద్దేశం ఏమిటో చెప్పమని అంటే అది కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి లంజగొడుకులని తిట్టించుకోవాల్సిన అవసరం ఉందా నాకు? మీరే చెప్పండి పోనీ. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన క్లియర్గా చెప్పాడు నేను ఆ మాట అనలేదు నా ఉద్దేశం అది కాదని కూడా అక్కడనే చెప్పేసి. అయినా కూడా వదలకుండా ఆయన రకరకాలుగా హుమిలియేట్ చేశారు. మరి దాని ఫలితంగా ఆయన రాజీనామా చేసిండు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. మరి బీజేపీ చేయడం వల్ల రాజీనామా చేశారు. మరి అంతే కదా. మరి దాని అర్థం అదే. ఆ రకంగా విషయం కూడా వన్ ఆఫ్ ది రీజన్ మనుషుల్ని హుమిలియేట్ చేస్తే కూడా మనిషి ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉజ్రాబాద్ మీరు
ఈటల రాజే అందరికి నేను ప్రచారం చేయడానికి ఆయన ఆగలే అప్పుడే జనమంతా నిర్ణయం చేసి అయిపోయిందనే పని. ఎప్పుడైతే ఈ స్కీమ్ వచ్చిందో పేదోళ్ళ అందరికి మంచి మంచి స్కీమ్లు వస్తుంటే మరి ముఖ్యమంత్రిని కోరుస్తారా? ఆయన దగ్గర ఏముంది? ఉత్తమద్రయ్య దగ్గర పోయి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని మీ ద్వారా నేను మెసేజ్ చెప్తున్నాను కదా. ఆయన బహిష్కరించండి, ఓటు కాదు, ఆయన బహిష్కరి. ఆయనకు ఈటల రాజేందర్ కొట్టేయడం అంటే 10 లక్షల రూపాయలు వద్దన్నట్టే కదా, అంతే కదా? 10 లక్షల రూపాయలు వద్దన్నట్టే లెక్క. అంటే డబ్బులు తీసుకొని ఓటేయమన్నట, అంతే కదా? అంత విలువ లేదు పని చేయమని నేను చెప్పాను. వాళ్ళ కోసమే కాదు ఆ స్కీమ్ అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో వచ్చే నష్టం ఎక్కడి నుంచి అయినా పొట్టగొండతో రైతు బంధు కూడా అక్కడి నుంచే చేసినటువంటి విషయం అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు పంచడానికి దళిత బంధువులు అక్కడ అమలు చేస్తున్నారు అని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నారు. ఎవరన్నా ఆరోపించండి, నా జాతికి డబ్బులు పోయినా లేదని చాలు, నా జాతి బతికితే చాలయా, మిగతా రాజకీయాలని అవసరం లేదు మాకు. రాజకీయాలతో బతికినోడు ఇవ్వలేడు, ఎవరితో బతికినోడు ఇవ్వలేదు. డబ్బులు ఇస్తే బతకడం కంటే కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి బతారు కదా. ఉపాధి కోసమే డబ్బులు ఇచ్చేది, డబ్బులు ఇస్తే బిజినెస్ చేసుకొని బతుకమని ఇస్తున్నారు. బిజినెస్ చేసుకొని వాళ్ళు బతకడానికి కావాల్సిన డిజైన్ చేసుకోమంటున్నారు. వాళ్ళు డిజైన్ చేసుకుని హక్కు వాళ్ళకే ఇచ్చారు. ఇంత ఇంతవరకు ఒక బర్రెని ఇస్తే ఆ బర్రె అంగట్లో పోతుంది, మళ్ళీ తెల్లారి కూడా వాళ్ళ అంగట్లో పోతుంది. అట్లా కాకుండా డబ్బులు వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళనే డిజైన్ చేసుకుంటే అధికారులు మాత్రం ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి అంటే మందకృష్ణ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరేమో ఇట్లా ప్రభుత్వాన్ని బాగా గౌతమ బుద్ధుడు నీకు నీకు అర్థమైందో లేదు. ఇప్పుడు ఎవరైనా మార్పు అనేది ఏదో రోజు వస్తుందండి. ఇప్పుడు నేను ఎందుకు రిజైన్ చేసినా, నాకు కూడా మార్పు వచ్చింది. పర్వాలేదు పర్వాలేదు, మా జాతికి ఉపయోగపడే స్కీమ్ అని నేను రిజైన్ చేసుకుంటున్నాడు చెప్పు. కేసీఆర్ మార్పు రాకపోతే 2,000 కోట్ల రూపాయలు మంచిది ఆయనకి. నీకు ఉంది ఆడ నీకు ఏమన్నా నువ్వు ఏ కులం అవకాశం ఉంటే నీకు 10 లక్షలు వస్తుంది. ఇప్పటికే ఉద్యోగులు ఉద్యోగాలు రాక చనిపోయారు. ఇప్పటికే నిరుద్యోగులు కూడా ఏదైతే దళిత నిరుద్యోగులు కూడా చాలా మంది ఉద్యోగాలు రాకనే చనిపోయారు. మళ్ళీ ఎట్లా ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, నిరుద్యోగుల విషయం కూడా ఆలోచించవచ్చు. నిరుద్యోగులు ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఇవన్నీ కూడా చేయాలనుకున్నారు. ఆయన క్లియర్ గా చెప్పాడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాడు. మన పేపర్ కూడా చూస్తున్నాం 60,000 పోస్టులు భర్తీ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. దళిత సాధికారత మీటింగ్ తర్వాత దళిత వర్గాల కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ రోజు నిర్ణయాలు ప్రకటించడం వస్తా ఉన్నాయి. అంతేకాదు ప్రమోషన్లు ఎస్సీ ఆఫీసర్లు అందరికి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలనేటువంటి అభిప్రాయం కూడా మరి సిఎస్ గారికి ఆజ్ఞాపించిన విషయాన్ని సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నారు. దళిత నాయకులు బీజేపీలో ఇవ్వడానికి కష్టమా? నాకు తెలిసి ఆ పార్టీలోకి ఇంకెవరు పోరు, పోయినారు. నేనేమి వర్సెస్ భవిష్యత్తు ఉంటే ఎవరికి ఉంటది అనేది పక్కన పెట్టి ఫస్ట్. కానీ ఆడి పోయినటువంటి వాళ్ళకి మాత్రం విలువ లేదు, విలువ లేదు. వాళ్ళు విలువ మన విలువ కోసం అని వాళ్ళు ప్రాధాన్యపడేటప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే నా పొలిటికల్ లైఫ్ డిగ్రీ అయ్యేటప్పుడు ఏదో నాకేదే ఉండవేమో. నేను అనేది ఏంటంటే నేను అట్లా అనుకుంటే ఎప్పుడో ఉంటుంటున్నా. నేను ఎందుకు అధికారం లేని చంద్రబాబు వెంబడి తెలుగుదేశం పార్టీ వెంబడినానే ఇన్నేళ్ళు 89 నుంచి ఈ రోజు వరకు నేను ప్రతిపక్షంగానే ఉన్నా. నేను ఎక్కడ అధికారం నీకు పోయింది లేదు, అధికారం గురించి అల్లలాడిందనేమంటు అలా పడలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే జీవితం అంతా ప్రతిపక్షంగా పోరాటమే చేస్తున్నాను. నేను అర్థం యూనివర్సిటీ నుంచి వచ్చాను, డైరెక్ట్ ఎన్టీలో అంతకుముందు చెప్పి 60 రూపాయలు లేకుండా ఎమ్మెల్యే చేశాడు. ఆ రోజు హౌసింగ్
వచ్చిన తర్వాత పండుగలు చేసుకున్నారు. సిమెంట్ ఇల్లు అనేది ఊళ్ళో తెలుసా, ఇక్కడ సిమెంట్ అనేది గుడిసె తెలుసు, కానీ ఇప్పుడు మా ఇల్లు ఊళ్ళో ఉన్నది మట్టితోనే ఉన్నది. కానీ ఎన్టీ రామారావు గారు సిమెంట్ ఇల్లు ఇచ్చారు. ఆ సిమెంట్ ఇల్లు ఇస్తే సిమెంట్ ఉంటుందా ఇది ఎట్టుంటుందా అని చూసినటువంటి కాలం. మాట చెప్తున్నారు 2 రూపాయల కిలోకి ఆకలి అన్నం పెడితే మరి ఎంత సంతోషం ఉంటుందో. ఇవాళ అష్టదరిద్రంగా అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి దళిత జాతికి ఇవాళ ఈ డబ్బులు ఇవ్వటం అనేది వాళ్ళకు జీవం పోసినట్టు లెక్క. ప్రాణదాత చంద్రశేఖర్ అర్థం చేసుకోండి. ఎందుకంటే సార్ ఓకే.